అధికారంలోకి రాగానే, అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో పొట్ట కొట్టింది, బీసీలు పొట్టే కొట్టాడు. 30 లక్షల పైచిలకు భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టాడు. ఈ 10 మనుషులు వచ్చి రాగానే ఏలూరులో 2019 ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి, ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలామంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బకొట్టాడు. ఊహించుకుని 30 మంది పైచిలకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరికీ చెందాల్సిన ఇసుక, ఒడ్డెరు కులాలు వీళ్ళందరికీ చెందాల్సినవి, కాంట్రాక్టులు కానీ, ఇసుక రీచ్లు కానీ, క్వారీలు కానీ, ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు. మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది, బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోతపడతా ఉంది. శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బీసీ కమిషన్ ఊసే లేదు. బడ్జెట్లో 3వ వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు, అది పూర్తిగా విస్మరించారు. ఇందాక బీసీ డిక్లరేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగా నాకు ఒకటే గుర్తొచ్చింది. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీలపైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. ఇక అచ్చెన్నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో, ఇక ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయి అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు బీసీ సభలు కాబట్టి ప్రత్యేకం బీసీ నేను సంఘటనలు చెప్తా ఉన్నాను. ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన, పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తూ ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు. చాలా హృదయం కలిచివేస్తుంది. పట్టించుకునేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గుడ్డిగా కనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, ఒకసారి ఆలోచించుకోండి. అలాగే 23 నుంచి 26 వేల మంది బీసీ యువత, బీసీ నాయ ప్రజల్ని కేసులు పెట్టారు. ఇదివరకు